కి కొడుకు పుట్టాడు, తను స్కూల్ కూడా వెళ్తున్నాడు. అసలు ఆ క్లాస్ రూమ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ మెను వండర్స్ ఎనెస్టీ. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే పూడి చెంబు కాదు, గురువంటే గుండ్రాయి కాదు. ఏం రష్మి, పంతులు రాగానే ఏం చేయాలి? నుంచోని నమస్కారం పెట్టాలి. మరి నించోవే? ఇవా నించోదు, రికమెండేషన్ క్యాండిడేట్ కదా, బల్బు ఎక్కువ. గుండ్రాయి రామంగాడు కొడుకు కామంగాడేడి, ఇక్కడ స్టూడెంట్ ఉంటాడండి, వాడి పేరు కామం. అపరిచితుల్లో రామ ఉన్నాడు కదా, వాడి కొడుకు కామం మాట్టాడు. ఈడు ఇవాళ లేట్ గా వచ్చాడు. ఇడు ప్రతిరోజు వచ్చి మిగతా స్టూడెంట్స్ అందరినీ భయపెట్టి, పంతుల్ని భయపెట్టి, అందరినీ భయపెట్టి చంపుతున్నాడు. ఇవాళ వాడు వస్తే ఆడి సంగతి ఏంటో తెలియజేస్తాను. అరే కామో రారా నీకు ఉంది ఇవాళ. అహో అధ్యాపక, మమ అంత ఆగచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. ఏంటి అది? బుధవారం శనివారం గ్రహచారం వల్ల రాలేకపోయాను, క్షమించమని అడుగుతున్నాను. ఇది మామూలు చెప్పొచ్చుగా. ఓ క్షమించండి గురుగారు, మామూలుగా. అహో అధ్యాపక, మమ అంత అగత్యామి, మామూలుగా. మళ్ళీ ఇదేంట్రా? మీరే చెప్పన్నారుగా మామూలుగాని. శిరోభారం నవరత్న తైలం కామాతురాణం నా చిగ్గైన భయం. మీరేమన్నారు? లోపల రమ్మని సంస్కృతంలో చెప్తున్నా. మామూలుగా చెప్పొచ్చుగా. నువ్వు మామూలు అడిగావేంటి, ఏదో టీటీ లాడద్దే, లోపల రా. ఇవాళ లేట్ అయింది, ఎందుకు లేట్ వచ్చావు? అంటే నేను స్కూల్ కు వస్తున్నాను, దారిలో స్కూల్ హెడ్ గోస్ లో అని బోర్డు రాసింది, అందుకే స్లోగా వచ్చాను. అది మనకు కాదురా, వేరే వాళ్ళకి. అలాంటి రాసలేదు గురుగారు. ఓ పని చేయి, అర్జెంట్ గా బోర్డు దగ్గరికి వెళ్ళి మార్చి రాసి. రాసొచ్చాను గురుగారు. ఏం మార్చావు? పిల్లలు రోడ్డు దాటుతున్నారు, వాహనాలు మెల్లిగా వెళ్ళండి, టీచర్లు వచ్చాక వాళ్ళనే గుద్దుకోండి అని రాశాను. పంచలేదు, పంచి ఊడిపోయిడు కొట్టారంటే పంచి ఊడిపోయి పంచు బయటకు వచ్చేస్తుంది. నార్మల్ గురుగారు మంచి జోష్ లో ఉన్నారు ఈ రోజు. యూనిఫామ్ ఏదిరా? నేను యూనిఫామ్ లోనే ఉన్నాను గురుగారు. ఇది కాదురా స్కూల్ యూనిఫామ్, ఏది? ఇది మా వంశ యూనిఫామ్. మా తాతగారు బ్రహ్మచారి, ఇదే యూనిఫామ్ వేసుకున్నారు. మా నాన్నగారు బ్రహ్మచారి, ఇదే యూనిఫామ్ వేసుకున్నారు. నేను బ్రహ్మచారి, ఇదే యూనిఫామ్ వేసుకున్నాను. మీ తాత బ్రహ్మ అయితే మీ నాన్న ఎలా పుట్టాడు, మీ నాన్న బ్రహ్మచారి అయితే నువ్వు ఎలా పుట్టావు? అదే యూనిఫామ్ స్పెషల్, యూనిఫామ్ స్పెషల్, యూనిఫామ్ స్పెషల్. ఒక్కసారి యూనిఫామ్ అంటే ఇన్నిసారి యూనిఫామ్ స్పెషల్ అంటావేంట్రా? యాక్చువల్ గా ఈ కాన్సెప్టే ఎపిసోడ్, కాన్సెప్టే యూనిఫామ్. ఒకటికి నాలుగు సార్లు యూనిఫామ్ యూనిఫామ్ అనకపోతే కాన్సెప్ట్ లో కామెడీ చేయలేదు, కాంట్రవర్సీ చేస్తారు జడ్జెస్. ఆయన ఇప్పుడు యూనిఫామ్ అంటే సరిపోయిందా, కంటెంట్ ప్రకారం చేయక్కర్లేదా? 70 ఎపిసోడ్ నుంచి ఏ లీడర్ చేశాడు కాన్సెప్ట్ లో కామెడీ, కొత్తగా మనం ఎందుకు చేయడం? అయినా మీరు టీమ్ లీడర్ గా చేసే కాన్సెప్ట్ లో కామెడీ చేశారు. అటెండెన్స్ తీసుకుందాం, లోపల రా. సుబ్బారావు. అప్పారావు. అబ్బా కామో వచ్చాను గురుగారు. నీ అబ్బా వచ్చినప్పుడు చూసావు కదా కళ్ళు తొప్పాయా? ఎవడరా అబ్బా అంది? ఎవర్రా గురుగారు అబ్బా అన్నారు, బుద్ధి లేదా? గురుగారు అబ్బా అంటారు, అబ్బా అంటే జబ్బలు ఊడగొడతాను. కామో నువ్వే కదా నా, నీ అబ్బా అన్నావు. అయ్యో నేను ఎలా అంటాను గురుగారు? ఎక్కువ మాట్లాడదు, నువ్వే నీ అబ్బా అనలేదు గురుగారు. నువ్వే నీ అబ్బా అన్నావు. నేను అనుకున్నాను నువ్వు అనలేదు. అరే ఇలా కదరా. సరే నేను పాట ఎక్కడ చెప్పుకున్నావు? నిన్న నేను రాలేదు గురుగారు. సరే మొన్న ఎక్కడ చెప్పుకున్నావు? మొన్న మీరు రాలేదు గురుగారు. దానికి ముందు రోజు ఎక్కడ గురుగారు? సరే శనివారం ఎక్కడ చెప్పుకున్నావు? పిల్లలు నాకెలా గుర్తుంటారా? నేను బయటకు వచ్చేస్తున్నాడు. అరే నిన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోని. మనం ఇప్పుడు ద్రౌపది రావడం వల్ల ఏమొచ్చింది? కురుక్షేత్రం వచ్చింది. గాంధీ గారు రావడం వల్ల స్వాతంత్రం వచ్చింది. నాగబాబు గారు నవ్వితే 10 marks బోర్డు వచ్చింది. మరి నేను నవ్వితే రేష్మికి వామిటింగ్ వచ్చింది. నీకు చైర్మన్ ఎక్కడ ఉందో తెలుసా? తెలీదు గురుగారు. చైర్మన్ ఎక్కడ ఉందో తెలీదా? తెలీదు గురుగారు. చైర్మన్ ఎక్కడ తెలీదా? ఇలా పెంచుకో. నీ అబ్బా పెంచక్కే చైర్మన్ కనిపిస్తుంది ఏంట్రా చెప్పరా గురుగారు? మళ్ళీ ఏమైంది? ఎందుకు ఎంత యాక్టింగ్ చేస్తున్నావు? నువ్వే కదరా నన్ను కొట్టేది ఇప్పుడు దాకా. రావరామా గురుగారు, ఎలా కొడతాను? పొరపాటు నాలో అపరిచితులు బయటకు వచ్చి మిమ్మల్ని కొడుతున్నాడేమో గురుగారు, క్షమించండి. అరే నేను వద్దురా, నేను వెళ్ళిపోతాను రా, నువ్వు ఒక్కడే ఉండే. ఇంకొక క్వశ్చన్ అండి, మిమ్మల్ని కొట్టకుండా సమాధానం చెప్తాను గురుగారు. మీకు కాళ్ళు పట్టుకుంటాను. సరే సరే క్వశ్చన్ అడగను కానీ రాతపూర్వకంగా అడుగుతారా, ఈ బోర్డు మీద ఏబిసిడీలు రాయరా? ఏబిసిడీలే కదా గురుగారు. ఏబిసిడీలే రాశాను గురుగారు. ఏ ఎదురా? రామరామ ఏంటి అడల్ట్ నేను చిన్నపిల్లని ఎలా రాస్తాను గురుగారు? కావాలంటే మా నాన్న పిలవండి, ఏ బాగా రాస్తాడు. అరే కరెక్ట్, మీ నాన్న రా. మీ నాన్న పిలిస్తే నీ మొత్తం వాడే చూసుకుంటాడు. రామరామ మీ నాన్న చెప్తా నాకు నువ్వేం చేస్తాను? ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఇదిగో నాన్న లైన్ లో మాట్లాడు. హలో నీ అబ్బా పంతులు చెప్పు.
మీ అబ్బాయి నన్ను కొడుతున్నాడు సార్. వాడు నా అబ్బాయి కాదు. నిజంగా మీ అబ్బాయి కొట్టాడండి. వాడు నా అబ్బాయి కాదు. ఐ ప్రామిస్ యూ జస్ట్ బీట్ మీ యార్. మా అబ్బాయి అయితే చంపుతాడు కానీ ఇలా కొట్టరా నీ అబ్బా. రామో ఏమైందండి? అరే మీ అబ్బాయి కొట్టేస్తున్నాడు, అర్జెంట్ స్కూల్ కి రారా. అయ్యో రామా, అంత ఆత్రంగా మాట్లాడుతున్నారంటే ఏదో విషయ పరిమాణం జరుగుతుంది, అక్కడ వస్తున్నానండి. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టాలయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టే తప్పిపోతుంది ప్రకృతి. ఏం మాట్లాడతారా మీరు? స్కూల్లో ఏం జరిగిందో మా భాషలో చెప్తున్నాను. అది మామూలుగా చెప్పొచ్చు కదరా. సారీ గురువు గారు, మామూలుగా అత్ర పోత్రలో. అసలు ఎందుకండి ఇంత హఠాత్తుగా ఎందుకు కాల్ చేస్తారు మామూలు అండి? హఠాత్తుగా ఏంటి హఠాత్తుగా? వాడు ఏం చేస్తాడు తెలుసా? స్కూల్లో అడ్డ దూరంగా ఏది సమాధానం పడితే అడ్డ కూడా చెప్తాడు సమాధానం. వాడు సమాధానం చూడండి ఎలా చెప్తాడు. ఒరే నీకు నాకు తేడా ఏంట్రా? నాకు ఉంది మీకు లేదు. ఏంట్రా అది? పిలక గురువు గారు. పిలక? అరే అలా అనుకూడదురా, చెప్పేది వినరా. ఇగో చూడు, కావాలంటే మీ నాన్నగారు సమాధానం చెప్తారు, ఆయన ఎలా చెప్తున్నారు చూసి నేర్చుకొని చెప్పరా. చెప్పండి, నన్ను చూసి నేర్చుకోరా. ఆయన బాగా చెప్పండి. చెప్పండి, మీకు మీ అబ్బాయికి తేడా ఏంటండి? వాడు చిన్నదండి, నాది పెద్దదండి. ఏంటండి అది? పిలకండి. నీకు ఇలా అర్థం కావట్లేదు కానీ రండి, ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకుందాం. మనకి ఎందుకు ఈ బాధ అంతా? రండి. మీ వాడు స్కూల్కి వచ్చి అమ్మాయిల వెనకాల తిరుగుతున్నాడు అండి. ఎరా బుద్ధుందా నీకు? అసలు నేను ఎలా పెంచాను? నువ్వు అమ్మాయిల వెనకాల తిరగడం ఏంటి? నాన్నగారు స్కేల్తో లైన్ కి ఏమంటారు? లైన్ వేస్తే తప్పంటారు. అయ్యో సర్కిల్ కి ఏమంటారు? సర్కిల్ మెయింటైన్ చేస్తే తప్పంటారు. కరెక్ట్ కదా? రాధా ఫిగర్ ఐడెంటిఫై ద ప్రూఫ్స్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ అంటారు. ఫిగర్ గురించి ప్రాపర్టీస్ గురించి మాట్లాడితే భూత్ అంటారు. అబ్బా ఎంత బాగా చెప్పేవారా కావా, నా భూతో నా భవిష్యత్తులో చెప్పారు. ప్రాక్టీస్ లోటి స్టేజ్ మీద ఒకటి చేయకండి రా, కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. వాడు పద్యాలు కూడా సరిగ్గా చెప్పట్లేదండి. ఇక్కడ ఎరా ఇంట్లో బేషుగ్గా చెప్తావుగా, ఇక్కడ చెప్పడానికి ఏమొచ్చింది? ఒళ్ళొప్పా నీకు? ఇక్కడ కూడా బేషుగ్గా చెప్పాను. చెప్తున్నారా? చిట్టి చెలకమ్మ పద్యం చెప్పు. ఆశీర్వదించండి గురువు గారు. నాన్నగారు మీరు కూడా చెప్పరా? చూడండి, చిట్టి చిలకమ్మ నీ అమ్మ కొట్టిందా? తోటకెళ్తావా పండు పగులుద్ది, గుట్లోకి వెళ్తావా గుట్లో గుడ్లు పడుస్తా, గుట్లోకి వెళ్తావా గుడ్లు పడుస్తా, గుడ్లు వచ్చేసాను మింగే మింగే మింగే. రామా ఎత్తు ప్రూ ప్రకితం ప్ర చచ్చిపోతున్నారా? నేను నీతో వస్తున్నాడు. నువ్వు మళ్ళీ డాన్స్ చేసి ఏంట్రా కర్మ నాకు? నాన్నగారు మీలో ఉన్న స్పిట్ పర్సనాలిటీ నాలా వచ్చింది. చూసారా మన వల్ల గురుగారు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. 10 ఏళ్ళు నువ్వు ఎంత ఇబ్బంది పడుతుంటే 50 ఏళ్ళు వాడు నేనెంత బాధపడాలి రా కాము. మరి ఎలా నాన్నగారు? ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. ఎలా నాన్నగారు? నాకేం అర్థం కావట్లేదు. చెప్పండి నాన్నగారు. నాకు తెలుసురా నేనేం చేయాలో. నీ ఓడికి వ్యాధి తగ్గాలంటే అర్జెంట్ గా హిప్నటైజ్ చేయాలి. అయ్యో అలాంటివి ఏమి చేయకుండా, వాడు అసలు చిన్నపిల్లడు పెళ్లి కూడా కాలేదు. అయ్యా హిప్నటైజ్ అంటే అది కాదురా, వాడి ట్రీట్మెంట్ చేయాలంటున్నాను. కామం వెళ్ళొచ్చు కదా, పిలుస్తున్నారు. అమ్మో గురుగారి దగ్గరికి వెళ్ళి వెళ్తే ఏదైనా చేస్తారు, నువ్వు వెళ్ళకపోతే నన్ను చేసేలా ఉన్నాడు రా. నువ్వు కాన్సన్ట్రేషన్ గా కొంతసేపు చూడు. అరే నీకు నిద్ర రావట్లేదా? వస్తుంది గురువు గారు. మరి పడుకోవట్లేదే? మీరు చూడమన్నారు కానీ పడుకోమనిలేదుగా. ఎదో టీటీ లాడద్దే, ఇప్పుడు చూస్తూ పడుకో. ఓకే గురు గారు. లాలీ లాలో లాలీ లాలో పడుకు. రాత్రానికి నిద్ర లేదు, పసికంత పడుకోనాను. అరే నువ్వు కందు కింద అంటే ఇంకోసారి సందులో తంటారు పక్కలు. వద్దులేండి, వాడి ట్రీట్మెంట్ చేసేదాకా రాగు. అరే కామో గురువు గారు, ఇప్పుడు నేను చెప్పేది నీకు వినపడుతుందా? అస్సలు వినిపించట్లేదు. అయితే జాగ్రత్త వీలు. అలాగే. గురువు అంటే తండ్రితో సమానం. నో. గురువు అంటే తండ్రితో సమానం. గురువు అంటే తండ్రితో సమానం. ఇప్పుడు మెల్లిగా తెరు. కళ్ళురా!
మెల్లిగా ఏం జరిగింది గురుగారు? గురువు అంటే తండ్రితో సమానం. గురువు అంటే తండ్రితో సమానం. నేనెవరు? మీరు నా తండ్రి. ఆడెవడు? వాడు నా గురువు. ఏమిట్రా కామం? ఏమేంద్రా నీకు గురువు పట్టుకుని తండ్రి తండ్రి పట్టుకుని గురువు అంటున్నావు ఏమేంద్రా? నాన్నగారు వీడెవడు వీడు నా తండ్రి అంటున్నాడు. అది వాడిని అడుగు. వాడే నా తండ్రి. కాదురా నేనురా నీ తండ్రిని, వాడు నీ గురువు. ఈ అబ్బ నా పక్కడ నువ్వు నా అబ్బావు కాదు నీ అబ్బా. ఇప్పుడు ఏం చేసేది? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చూడరా నేనురా నీ తండ్రిని కనిపిస్తున్నానా? అబ్బా మా అబ్బ ముందే నిలబడి నా అబ్బ అంటారు. నీ అబ్బ ఎలాగైనా అబ్బా అబ్బా నీ దెబ్బలు కొడుతున్నాడు. ఇప్పుడు చూడరా నేనురా నీ తండ్రిని. నీ అబ్బ మా అబ్బ వెనకాలే ఉండి అబ్బ అంటారు. నీ అబ్బ ఏమిట్రా నన్ను కొడుతున్నావు? ఏమి చేసేది ఇప్పుడు? ప్రోస్ ప్రోకదం ప్రతి ప్రోడేతం పురస్పృత్ కాదు. వీళ్ళిద్దరికి మ్యాటర్ అర్థమైపోయినట్టుంది. ఏదో ఒకటి కవర్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. చూసారా మిమ్మల్ని ఇద్దరిని ఇలా కలపాలని చెప్పి నేను అంత ప్లాన్ చేసి ఎప్పటి చేసాను వీళ్ళిద్దరిని. తండ్రి కొడుకుల మధ్యలో చిచ్చు పెట్టే ఇటువంటి అధ్యాపకుడికి గరుడ పునంలో ఉన్న శిక్ష ఏంటి? సూల దండనం. అయ్యా మనమే కదా వేసాం ఆల్రెడీ స్కిట్ లోని. అయితే మూల దండనం. అదేంటి? సెంటర్ లో ఉన్న శూల దండాన్ని మూలకు పెడితే మూల దండనం. ఎంతరా అబ్బా జీతం ప్రేతం పతస్తాతం మాత్రం కోసం తుత్తాతరం. సూపర్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుధీర్. వెరీ గుడ్. వేణు రావటం నుంచి ఎండు దాకా వెరీ వెరీ గుడ్ స్కిట్. సూపర్ రోజా గారు ఈ స్కిట్ మీకు నచ్చిందా? నేను కూడా ఇంకా నీలాగే డాన్స్ ఎడిటింగ్ చిటింగ్ 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 చికెన్. నిజంగా చాలా బాగుంది. కానీ ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేశారు తెలుసా? టైమింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ముగ్గురు బాగా చేస్తే దీంట్లో ఈ గెటప్ అనేది ఒక ప్లస్. చాలా బాగుంది. వెరీ నైస్.